వ్యవసాయం చేసుకుంటానటలకు రైతు బంధు పథకం ఎకరం పొలం ఉంటే 5000 రూపాయలు ఒక్కో పంటకు ఎవరన ఆలోచన చేసిరా ముఖ్యమంత్రి ప్రధానమంత్రి ఇదివరకు కున్నోళ్ళు కేసీఆర్ వచ్చేదాకా ఈ ఆలోచన ఎవరికి రాలే కేసీఆర్ గారికి ఆలోచన వచ్చినాక మనం రెండు పంటలకు పైసలు ఇచ్చినాక కేంద్రంలో ఉండే మోడీ గారికి కూడా ఈ పథకం నచ్చి ఆయన మనం తెలంగాణ ముఖ్యమంత్రి గారి పుణ్యమా అని చెప్పి ఆయన కూడా ఈ ఆలోచన పిఎం కిసాన్ అన్న కొత్త పేరు పెట్టి ఆయన కూడా ఇస్తున్నాడు చాలా సంతోషం నేనేమంటున్నా అంటే ఇన్ని మంచి పనులు ప్రభుత్వం చేస్తున్నప్పుడు కరెంట్ ఇచ్చి 24 గంటల ఉచిత కరెంట్ ఇచ్చి రైతు బంధు రూపంలో పెట్టుబడి ఇచ్చి ఒక ఎకరం పొలం ఉన్నా అర ఎకరం పొలం ఉన్నా రెండు గుంటల పొలం ఉన్నా మీ పేరు మీద బీమా ఇచ్చి 5 లక్షల రూపాయలకు మీకు బీమా మొత్తం ప్రభుత్వమే ఒక పైసా మీ దగ్గర తీసుకోకుండా కట్టి గిన్ని మంచి కార్యక్రమాలు ప్రభుత్వం చేస్తున్నది చెట్లు మా తమ్ముడు చెవులో చెప్తా ఉన్నాడు కేసీఆర్ కిట్లు కళ్యాణ లక్ష్మి ఇక చెప్పుకుంటే పోతే ఇంకో గంట చెప్పచ్చు ముచ్చట నేను ఇదంత ఎందుకు చెప్తున్నా అంటే ఏమొచ్చింది మన తెలంగాణ మనకు వస్తే అంటే ఇక ఇవన్నీ వచ్చినాయి పేదవారి ముఖంలో సంతోషం చూడాలన్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు తీసుకున్న కార్యక్రమాల వల్ల ఇవన్నీ వచ్చినాయి ఇవన్నీ 70 ఏళ్ళ కానీ 7 ఏళ్ళ అయినాయి 70 ఏళ్ళ ఎన్నడూ మానేరు చెరువు నిండలే ఇవాళ నిండింది 70 ఏళ్ళ ఎప్పుడు 2000 పింఛన్ రాలే ఇవాళ వచ్చింది 70 ఏళ్ళ కళ్యాణ లక్ష్మి 1 లక్ష రూపాయలు పేదింటి ఆడబిడ్డకు ఇచ్చిన వాళ్ళు లేరు ఇవాళ వచ్చింది ఇంకేమన్నా మిగిలినాయా అంటే ఒక 2-3 మిగిలినాయి ఆ 2-3 కూడా చేసుకుందాం ఇప్పుడే సత్యం అన్నాడు అన్న మా చిన్న ఊరు అన్నాడు నేను మొదలే చెప్పిన మరి మీరు శ్రీగాధ కింద ఉన్నారు చిన్న ఊరు తమ్మి మరి గ్రామ పంచాయతీ అయితే మరి కొన్ని కష్టాలు ఉంటాయని చెప్పిన లేలే మాకు కావాలి అన్నాడు ఇలా చేసినాక మళ్ళీ ఇప్పుడు నాకు యాద్ చెప్తాను చిన్న ఊరు అన్నాను చిన్న ఊరు అని నాకు ముందే ఎరుక నేనేమంటున్నా అంటే పనులు ఒకటి తర్వాత ఒకటి చేసుకుంటూ పోయే క్రమంలో ఇవాళ ఇప్పుడు నాకు లెక్కలున్నాయి చిన్న ఊరైనా పెద్ద ఊరైనా ప్రతి గ్రామానికి జనాభా ఎంత ఉందో దాన్ని బట్టి మనం ప్రతి గ్రామానికి నెలకు టన్షన్ గా పైసలు ఇస్తా ఉన్నాం మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాలకు 12,769 గ్రామాలకు కలిపి నెలకు 338 కోట్ల రూపాయలు ప్రతి నెల అవసరమైతే మంత్రుల జీతాలు ఆగుతున్నాయి అవసరమైతే ఎమ్మెల్యేల జీతాలు ఆపమన్నాడు సారు సీఎం గారు కానీ పల్లెలకు పట్టణాలకు ఇచ్చే పైసలు మాత్రం తప్పకుండా టంచన్ గా ఇవ్వమని చెప్పిండు గంట కొట్టినట్టే నెలకు మొదటి వారంలో 1, 2, 3 తారీఖుకే జీతం కదా పడ్డట్టే ఇవాళ ప్రతి గ్రామ సర్పంచ్ గ్రామ పంచాయతీ అకౌంట్ లో డబ్బులు పడుతున్నాయి ఇది వాస్తవమా కాదా మీ గ్రామ సర్పంచ్ కి తెలుసు మీ గ్రామ పంచాయతీ వార్డు సభ్యులకు తెలుసు మీరు ఒకసారి చూసినట్టయితే ఎన్నెన్ని వచ్చినాయంటే సెక్రటరీ గారు ఎవరు మేడం నెలకు ఎంత వస్తాయాడు 51,000 నెలకు మన రాజుపేట గ్రామానికి ప్రతి నెల టన్షన్గా 51,000 రూపాయలు మీ అకౌంట్లో వచ్చి పడుతున్నాయి దాని నుంచి మీ గ్రామ పంచాయతీ సిబ్బంది జీతాలు ఇంకా ఈ చెట్లకు నీళ్లు పోసే కార్యక్రమం కానీ ఇంకోటి కానీ నెల నెల అవన్నీ వస్తూ ఉన్నాయి కరెంటు బిల్లు మరి కట్టాలి కదా కట్టపోతే ఎట్లుంటుంది కరెంటు బిల్లు కట్టాలి చేయాల్సిన పనులు చేయాలి మరి వాడు కూడా బతకాలి కదా కరెంటుడు లేకపోతే కరెంటు ఇడికెళ్ళి వెళ్తుంది కాబట్టి కరెంటు బిల్లు కూడా అందుకెళ్ళి కడుతున్నారు మీరు చాలా సంతోషం ఇవన్నీ చేస్తున్నారు నేను మీతో చేసే విజ్ఞప్తి ఏంటి అంటే ముఖ్యమంత్రి గారు ఇన్ని పనులు చేస్తూ మిమ్మల్ని నుంచి అడిగేది ఒకటే నేను వచ్చినప్పుడు ఇంతకుముందే చెప్పిన చూసుకుంటూ వచ్చిన చెట్లు ఉన్నాయా లేవా అని సంతోషం ఏంటంటే ఈ కంపౌండ్ చుట్టూ కూడా చెట్లు పెట్టిండ్రు ఊరంతా కూడా దయచేసి చెట్లు పెట్టండి మొక్కలు కాపాడండి పదే పదే ఎందుకు చెప్తున్నా అంటే మొన్న కరోనా 2వ దశ వచ్చినప్పుడు మొన్నటి దాకా ఏప్రిల్ మే నెలల పేపర్ల వార్తలు టీవీల వార్తలు చూస్తే గుండెలు అవిసిపోయినాయి ఆక్సిజన్ అందక 11 మంది చచ్చిపోయినరు ఉత్తరప్రదేశ్లా ఆంధ్రప్రదేశ్లా ఇంకో ప్రదేశ్లా మన దగ్గర రావలేదు ఎవరు అక్కడిక్కడ ఆక్సిజన్ అందక చచ్చిపోయినన్నారు ఆక్సిజన్ తెలుగులో ఏమంటారు ప్రాణవాయువు అంటే ప్రాణం పోసే వాయువు మరి ఆ ప్రాణం పోసే వాయువు ఇచ్చేది ఎవరు మొక్కలు ఉచితంగా ఇస్తాయి ఒక మొక్కలను ఎందుకు బతికించుకోవాలి ఎందుకు పెట్టాలి అంటే ఈ ముంగట కూర్చున్న పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే ఈ ముంగట కూర్చున్న పిల్లలు వాళ్ళ ఆనందంగా ఉండాలంటే మనకంటే మంచి వాతావరణంలో పెరగాలి ఈ దిక్కుమాలిన రోగాలు రావద్దు అంటే చెట్లు బాగా పెంచవలసిన అవసరం ఉన్నది గ్రామ పంచాయతీ నుంచి మీ పంచాయతీ సెక్రటరీ గారు ఇక్కడ ఉన్నారు ఏం పేరు తమ్మి కుసో ఏం పేరు నరేష్ ఏ ఊరు నీది సిరిసిల్లనే నరేష్ ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఏం చెప్పినారంటే ఆదేశం ఏంటంటే ప్రభుత్వంది ఇంటింటికి వాళ్లే తిరగాలి గ్రామ పంచాయతీ సిబ్బంది తిరిగి మీ సర్పంచ్ మీ వార్డు మెంబరు మీ గ్రామ పంచాయతీ సెక్రటరీ ఈ వారం రోజుల పాటు ఇంటింటికి తిరిగి మీ ఇంట్లో ఎంతమంది ఉంటే
అన్ని మొక్కలు మీ చేతిలో పెడతారు. మీ ఇంట్లో నలుగురు ఉంటే నాలుగు మొక్కలు ఇస్తారు, మీకు ఎక్కువ కావాలంటే ఎక్కువ ఇస్తారు. పండ్ల మొక్కలు కావాలంటే పండ్ల మొక్కలు, పూల మొక్కలు కావాలంటే పూల మొక్కలు. ఇంటి ముందు కానీ వెనుక కానీ గజం జాగా ఉన్నా దయచేసి మొక్కలు పెట్టండి. ఇది అవసరం, అత్యవసరం, ఖచ్చితంగా పెట్టండి. రెండవది, కొంతమందికి సెంటిమెంట్లు ఉంటాయి, మా నా రాశి ఫలం మీద, నా రాశి మీద మొక్క పెట్టుకుంటా అంటారు. వాళ్ళకి ఆ ప్రకారం మీరు ఏ మొక్క కావాలంటే ఆ మొక్క ఇస్తాం. కొంతమంది వాళ్ళ పెద్దవాళ్ళ పేరు మీద, వాళ్ళ తాతలు తండ్రులు ఉంటే వాళ్ళ పేరు మీద మేము పెట్టుకుంటాం. మేము ఒక మొక్క పెడతాం, మొక్క వాచుతాం, దాన్ని మా తండ్రిని తల్లిని సాకినట్టు, మా పిల్లలను సాకినట్టు సాకుతామంటే వాళ్ళకి ఏ మొక్క కావాలంటే ఆ మొక్క వాళ్ళ రాశిఫలం ప్రకారం అది కూడా ఇస్తాం. ఈ రకమైన కార్యక్రమం చేయడం వల్ల ఏమవుతుంది అంటే మీకు ఒక అటాచ్మెంట్ పెరుగుతుంది, మీకు ఆ మొక్కతోనూ ఒక అటాచ్మెంట్ పెరుగుతుంది, మీ ఊరు పచ్చబడుతుంది, మంచిగా బ్రహ్మాండంగా ఊళ్ళే జబ్బులు లేని పరిస్థితి ఉంటుంది, చక్కగా అన్ని కార్యక్రమాలు జరుగుతాయి. నేను సర్పంచ్ గారిని కూడా ఒకటే కోరుతా ఉన్నా సత్యంను, మీరు అడిగిన కార్యక్రమాలన్నీ అడగని కూడా చేస్తున్నాం, మీరు అడిగినే కాదు అడగని కార్యక్రమాలు కూడా చేస్తున్నాం. మీరు నాకేం చెప్పినంటే కొన్ని కుల సంఘ భవనాల గురించి చెప్పినారు, అది పెద్ద విషయం కాదు, చేద్దాం. మహిళా సంఘ భవనం చెప్పినారు, మహిళా సంఘ భవనం తప్పకుండా చేసి మళ్ళీ నేనే అది పూర్తయినాక రిబ్బన్ కటింగ్ కూడా నేనే వస్తా, తప్పకుండా చేసి మీకు ఆ కార్యక్రమం మీ చేతిలో పెడతాను. దాంతోపాటు నేను గుడికి ఇయ్య, గుడి వద్దు, ఫస్ట్ ఇవన్నీ అయిపోయింది, అయినాక మీకు అంత బాగైనాక ఊరు బాగైనాక మీరు గుడిలో గుడికి సంబంధించి మీరే వేసుకొని మీరు కట్టుకుందరు, కానీ ముందు ముందు అర్జెంటుగా గుడి కట్టే అవసరం లేదు. ముందు మన రోడ్లు కట్టుకుందాం, మోరీలు కట్టుకుందాం, ముందు మొత్తం అన్ని కార్యక్రమాలు చేసుకుందాం. దేవునికి ఆల్రెడీ ఇప్పుడే నేను దేవుని దగ్గర పోయినా దండం పెట్టినా గుడి మంచిగానే ఉన్నది, మళ్ళీ కట్టుకుందాం, కానీ మొదలైతే ఇవన్నీ అయిపోయినాయి, అయిపోయినాక ఆ పని చేద్దాం. నా విజ్ఞప్తి మీతో ఏంటంటే, పింఛన్లు రాలేదనో లేకపోతే కొత్త కారట్లు కావాలనో బాధపడుతున్నో ఎవరైతున్నారో వాళ్ళందరికీ కూడా ఇప్పుడే నేను చెప్పినట్టు ఆ కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఇంతమందికి ఇచ్చి, లక్షల మందికి ఇచ్చి, కొంతమంది మీద ఎవరికి కూడా ప్రభుత్వానికి కోపం ఉండదు, ఎవరి మీద ఇయ్యొద్దనే ఆలోచన లేదు. తప్పకుండా పూర్తి స్థాయిలో అది కూడా చేస్తాం.